కాకినాడ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ స్వప్న ఆదేశించారు సోమవారం ఉదయం నగర కమిషనర్ స్వప్నల్ దిన్కర్ ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు మహాలక్ష్మి నగర్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ నూతనంగా నిర్మిస్తున్న రెల్లిపేట కాలనీ పాత కార్పొరేషన్ కార్యాలయంతో పాటు ఈట్ స్ట్రీట్ రాజా ట్యాంక్ వద్ద నిర్మించిన టాయిలెట్స్ సైకిలింగ్ ట్రాక్ పనులను కమిషనర్ స్వప్నల్ దిన్కర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలోనే కాకినాడలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలను చేసుకోనున్నామని వివరించారు కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సిహెచ్ నాగ ఎస్సీ సత్యనారాయణ రాజు ఎంఈ సత్యకుమారి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ శానిటరీ సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు